తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సమయాల్లో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత మరో 4-5 రోజుల పాటు మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశం పైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం ఉందని చెప్పారు. దీని కారణంగానే గత 3-4 రోజులుగా తెలంగాణ విద్భర ప్రాంతంలో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇక మంచు పొగమంచు ప్రభావం మరో 4-5 రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇక సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సమయాల్లో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత మరో 4-5 రోజుల పాటు మరింతగా ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశం పైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం ఉందని చెప్పారు. దీని కారణంగానే గత 3-4 రోజులు తెలంగాణ విద్భర ప్రాంతాల్లో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మంచు పొగమంచు ప్రభావం మరో 4-5 రోజుల ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.